स्टार्टिंग राइट वीडियो भूख लग गया है। हैप्पी बर्थडे टू माय स्वीटा। सो నేను చెప్పు ఫస్ట్ నేను చెప్పాలా చెప్పు ఈరోజు మీ బర్త్డే థ్యాంక్ యూ ఎవ్రీ వన్ టూ ఇయర్స్ బ్యాక్ మహేష్ విట్ట అంటే ఎవడో మహేష్ విట్టకే సరిగ్గా తెలియదు వన్ ఇయర్ బ్యాక్ మహేష్ విట్ట అంటే యూట్యూబ్లో అందరికీ తెలుసు ఇప్పుడు మహేష్ విట్ట అంటే అంతకు మించి హ్యాపీగా ఒక ఒక 15 మూవీస్ చేశాను ఇంకొక 5 మూవీస్ సైన్ చేసి ఉన్నాను ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ అంటే ఇయర్ ఇయర్కి కొంచెం ఎదుగుతూ ఉండాలంటారు సో ఎదుగుతున్నా యాక్చువల్లీ బర్త్డే చేసుకోవడం నాకు పెద్దగా తెలియదు అంటే అలవాటు కూడా లేదు కానీ ఇప్పుడు ఏంటంటే నా ఎదుగుదల అనేది నా బర్త్డే నన్ను నాకు గుర్తు చేస్తుంది అండ్ నన్ను ఇంతగా ఆదరించా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో అందరికీ నమస్కారం అండి వీడియో ఉన్నాడు కదా ఈరోజు మా రూమ్మేట్ యాక్చువల్లీ సో మా మహేష్ అన్న సో అందరూ రూమ్మేట్స్ ఎంతమంది ఉన్నారో అందరు కలిసి అన్న అని పిలుస్తాము సో నీ మొక్కడికి వచ్చారు బాబులో మహేష్ అన్న అనేది మా అందరికి ఒక అంటే మాకు గైడింగ్ సో రూమ్లు అనేది సో నేనేం తప్పు చేసినా ఆయనే అది తప్పురా ఇది కరెక్ట్రా అని చెప్పేటోడు ఆయన మన పత్యాపురం వాళ్ళకి మా బాబుబిడ డైరెక్టర్ అండి మహేష్ అన్న చెప్తున్నాను బాబుబిడ రిలీజ్ రిలీజ్ అవుతుందే తర్వాత ఎందుకంటే యాక్చువల్లీ మనోడికి 14 రీల్స్ లో ఒక మూవీ పోతుంది అండ్ రిలీజ్ వర్కింగ్ యాజ్ ఎ రైటర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ 14 రీల్స్ మూవీ కోసం పనిచేస్తున్నాడు సో తను బిజీగా ఉన్నాడు అండ్ నేను కూడా బిజీగా ఉన్నా ఈ కారణం వల్ల బాబుబిటెక్ అనేది ఇన్రోల్ రాలేకపోయింది అండ్ ఖచ్చితంగా మాకు ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు నెక్స్ట్ ఇంకా బాగా మీ ముందరికి ఇంతకుముందు ఉన్న బైక్ కూడా రెడ్ కలర్ రెడ్ నేర్చుకున్న డ్రెస్ రెడ్ అండ్ ఏంటంటే విత్ ఇన్ 2-3 ఇయర్స్ లో ఇతన్ని మీరు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక మంచి కెమెరామెన్ ఇదన్నమాట అండ్ లాఫింగ్ టైమ్ లో మీ అద్దరు చూసే ఉంటారు మా పెద్దాన్ని మంచి యాక్టర్ రైటర్ కమ్ సినిమా మీద ప్యాషన్ చాలా ప్యాషన్ అనమాట ఎంత ప్యాషన్ అంటే ఒక ఎంఎన్సీ కంపెనీలో మంచి జాబ్ మంచి సాలరీతో ఉన్న ఒక జాబ్ వదిలేసి ఇండస్ట్రీ కోసం వచ్చాడు ఇక్కడ ఇంకో తమ్ముడు విశేషం లైవ్ క్లారిటీ లేదన్నా ఏందో సరే అన్న కెమెరా తీసుకెళ్ళు ఓకే మహేష్ పెట్టాను పెట్టాను ఫస్ట్ రామన్న నోట్లో పెట్టనా రమేష్ అన్న నువ్వు రమేష్ అన్న నువ్వు మా కెమెరా అడ్డం ఉన్నా ఇంకోటి నాకు ఎన్ని ఇయర్స్ అనేసి మీరు అడగద్దు రీసెంట్ గా చదువు అయిపోయింది మొన్నే బీటెక్ అయిపోయింది 8 ఇయర్స్ సో 24 ఉంటది ఇంకా వయసు గురించి ఇప్పుడు ఇంకొక ఆయన వస్తాడు ఆయన అసలు మాట్లాడదు వయసు గురించి పట్టుకోవా పెద్ద థర్టీ ఇయర్స్ ఆఫ్ పెద్ద
బాబులో ఫ్యూచర్ కెమెరామ్యాన్ చంబీ రెడ్డి వాళ్ళ తమ్ముడు కాకపోతే బాబు లాగుంటాడు మంచి కెమెరామ్యాన్ అవుతాడు. నేను గర్వంగా చెప్పుకుంటా నా రూమ్ నా రూమ్మేట్ ఒకడు మంచి కెమెరామ్యాన్ అనేసి అది ఇది ఇప్పుడు వచ్చింది చూడు బాబుపేటి హీరో బాబుపేటి డైరెక్టర్ నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటావులే సందర్భం ఒకటి అడుగుతా నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి మినిమం ఒక సినిమా సక్సెస్ తో మాకు కనపడాలి ప్రామిస్ చేస్తా. ఓకే నువ్వు వెళ్ళరా నేను వెళ్ళా ఎన్ని మాటలు పంపంటావు అన్నా ఇంకా మన అయిపోయిన మాట్లాడేసి బబ్బులు ఈ అబ్బాయి బబ్బులు తమ్ముడు మన కడప మన కడప నుండి వచ్చాడు పౌరుషం ఎక్కువే ఎక్స్పెషల్ మహేష్ బర్త్డే తెలిసి వచ్చాడు ఏం రాలేదు నిండా అదే. ఓకే ఫ్రెండ్స్ ఇది లైట్ చూడండి లైట్ నన్ను ఇంతగా ఆదరించిన ప్రతి ఒక్కరికి నా థ్యాంక్ యూ. ఏం చెప్పాలి భర్త గురించి చెప్పాలి సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. ఇంతవరకు నేను చేసిన దాని గురించి చెప్పాలంటే ఏదో యూట్యూబ్ లో నాలుగు షార్ట్ ఫిల్మ్ చేశాను అది ఇంకొకటి క్లిక్ అయిపోయాయి బబ్బులు దీని ద్వారా వచ్చిన ఫేమే నేను ఇదంతా. బట్ నా గోల్ అయితే ఇండస్ట్రీలో మంచి పొజిషన్కి వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్తా విత్ యువర్ విషెస్. అండ్ నేను చెప్తున్నా నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కమెడియన్స్ అంటే నేను టాప్ అవుతాను కాదు టాప్ ఆల్రెడీ నాకన్నా బీభత్సమైన టాలెంట్తో చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ లిస్ట్లోకి ఒక 10 మంది ఉంటే 10 మందిలో 11వ నేను అవుతా అని ప్రామిస్ చేస్తున్నాను. అండ్ మీరు చూస్తున్న కొంచెం మీరు చూస్తున్న ఇలాంటి కాంప్లిమెంట్స్ కానీ అండ్ మీరు నాకు ఇస్తున్న సపోర్ట్ కానీ చాలా థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా చెప్పాల్సింది డైరెక్టర్ హర్ష అన్నవరపు హూ ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ అవర్ ఫన్ బకెట్ వెబ్ సిరీస్. నేను ఫస్ట్ టైం ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కృష్ణానగర్ అడ్రస్ కూడా తెలియదండి. ఫేస్బుక్లో హర్ష అన్నవరపు మెసేజ్ పెట్టి కృష్ణానగర్ అడ్రస్ గూగుల్లో వెతుక్కుంటూ వచ్చాను. అండ్ ఫస్ట్ టైం పరిచయమైన అతను నాలో ఉన్న టాలెంట్ని గుర్తించి నన్ను ఈ స్టేజ్కి తెచ్చి నన్ను తిట్టైనా కొట్టైనా సరే నాలో ఉన్న టాలెంట్ని బయటికి తీసి నాకు చాలా నేర్పించాడు. మా హర్ష అన్నవరపు నేర్పించిన ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు వేరే షూట్స్ కానీ సినిమాకి కానీ నేను ఇస్తే క్లాప్స్ కొడుతున్నారు. అలాంటి ఎక్స్ప్రెషన్స్ అని నన్ను ఒక టీచర్ లాగా కొట్టి మరి నేర్పించాడు చాలా థ్యాంక్ యూ. అండ్ దాని తర్వాత నేను చెప్పాల్సింది మా తెలుగు అన్న రమాదేవి మేడం గారు అండ్ కాస్టింగ్ కోఆర్డినేటర్ అండ్ పుష్పభాస్కర్ మేడం గారు అండ్ డైరెక్టర్ తేజ గారు. డైరెక్టర్ తేజ గారు నాకు నేను రాజు నేనే మంత్రి అన్న మంచి మూవీతో అంటే ఆయన లక్కీ హ్యాండ్ ఆయన చేతి నుంచి వచ్చిన చాలా మంది సక్సెస్ అయ్యారు. నేను కూడా అనుకోకుండా ఆయన చేతి నుంచి ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయ్యాను. అండ్ ప్రజెంట్ మేలపాక గాంధీ అన్న డైరెక్షన్లో నాని అన్న హీరోగా నేను చేస్తున్న కృష్ణార్జున యుద్ధం అనే సినిమాతో మీ ముందరికి పక్కా ఎంటర్టైన్మెంట్తో వస్తున్నాను. అండ్ ఫస్ట్లో చెప్పుకోవాల్సింది లాస్ట్లో చెప్పుకుంటున్నాను మా అమ్మ నాన్న అండి. యాక్చువల్లీ ఎంసీఏ చదివిన ఒక అబ్బాయి చదువు వదిలేసి జాబ్ వదిలేసి అన్ని వదిలేసి ఇండస్ట్రీకి వచ్చి కష్టపడతాను అంటే సపోర్ట్ చేశారు నాకు థ్యాంక్ యూ. అండ్ చివరిగా గురుదేవ అంటారు కదా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ పరమేశ్వరగా అంటారు కదా అలాగా నా గురువులు ఎవరంటే హర్ష అన్నవరపు డైరెక్టర్ తేజ గారు డైరెక్టర్ మేలపాక గాంధీ గారు వీళ్ళ ముగ్గురికి నేను జీవితాంతం రుణపడి ఉంటానండి థ్యాంక్ యూ. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మహేష్ విట్ట. మేమంతా రూమ్మేట్స్ కాబట్టి మేము ఎప్పుడు లైఫ్ లాంగ్ మేము చచ్చేంత వరకు మేము ఈయనకి సపోర్ట్ చేస్తూ ఉంటాం. పెళ్లి కాదారా. అండ్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆడియన్స్ అండి నేను ఎక్కడికి వెళ్ళినా మహేష్ విట్ట గుర్తుపడుతున్నారు చాలా థ్యాంక్ యూ.
నేను నేను ఏమనుకున్నా అంటే నేను పెద్ద అయిన తర్వాత ఎవరిని అడుగుతా నువ్వు ఏం చేస్తుంటే నేను పలానా జాబ్ చేస్తుంటా, నేను పలానా ఆఫీస్లో పని చేస్తుంటా, నేను పలానా ఊర్లో ఉంటా, అలా అలా చెప్పుకునే సిగ్గుచేటు లేకుండా నేను ఎక్కడికైనా వెళ్తే భయ్యా మీరు పలానా కదా, భయ్యా మీరు పలానా అట్లా చేస్తారు కదా, భయ్యా మీరు మీ పేరు పలానా కదా అని గుర్తుపట్టే రేంజ్కి వచ్చింది. అండ్ దీనికంతా కారణం వ్యూయర్స్, థ్యాంక్ యూ. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.